అమ్మయ్యా, కేజ్రీవాల్ సార్కు మొత్తానికి బెయిల్ వచ్చింది. ఇవాళ షీపుర్ పార్టీ కార్యకర్తలు చిన్న కుషిలలేరిగా. మరి ఏమేం షరతుల మీద బెయిల్ ఇచ్చిర్రు, ఎన్ని రోజుల మందం ఇచ్చిర్రు అనేది పురాగార్చుకుందాం పాండ్రి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అందరి వాదనలు ఇన్న కోర్టు మే 10కెళ్లి జూన్ 1 దాకా మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు చెప్పింది. ఇచ్చిన గడువు ఒడిసిపోగానే మళ్ళొచ్చి లొంగిపోవాలని రాసిచ్చే వరకల్లా జూన్ 2 నాడు 7 ఎంత బిజీలున్నా లొంగిపోవాల్సిందే సారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులా కేజ్రీవాల్ ను మార్చి 21 నాడు అరెస్ట్ చేసింది ఈడీ. కోర్టు ఆయన రిమాండ్ వేసే వరకల్లా ఆయనను తీహార్ జైలుకి వేసుకపోయారు. అటెన్క కస్టడీని ఒడిగిచ్చిర్రు. జైల్లా మా కేజ్రీవాల్ ను మంచిగా చూస్తలేరు, ఓజన్ తగ్గి మనిషి ఎట్లనో అయిపోయిండు అనుకుంటా బయట ఆప్ కార్యకర్తలు, లీడర్లు, జైలు ఆఫీసర్ల మీద బద్నాములు చేసి బానే పంచాదులు చేసిర్రు. అటు ఆఫీసర్లు కూడా జవాబిచ్చుకుంటా అసొంటిదేం లేదని ప్రూఫ్లతో సహా చూపించి వాళ్ళ డ్యూటీ ఆలు చేసిర్రు. మొత్తానికి అరెస్ట్ అయిన 50 బెయిల్ వచ్చి బయటకు వస్తుండే వరకల్లా ఆమ్ ఆద్మీ లీడర్లు, క్యాడర్ల జరంతా హుషారు వచ్చినట్టు అయింది. జైలు లోపలున్నా గానీ సర్కార్ ను నడిపించుకుంటా పబ్లిక్ కు తిప్పలు తీసేటందుకు ఉపాయాలు చేసుకుంటా పాలన నడిపించిండు కేజ్రీవాల్. ఇక ఇప్పుడు అవతలకు వచ్చి ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని మళ్ళా ఉరుకులు పెట్టించే తట్టు ఆయన పనితనం చూపిస్తాడు కావచ్చు. ఇచ్చాపురంలో పీకేని గెలిపిస్తందుకు మెగా హీరోలు, బడా నిర్మాతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్న ముచ్చట్లు నిచ్చే చూస్తూనే ఉంటిమి. అందరు వస్తుర్రు. ఇక అన్న చిరంజీవి కూడా పిఠాపురం వచ్చి జోరుగా ప్రచారం చేస్తాడు. ఇయాల్లో రేపో ల్యాండ్ అయి దండిగా ఓట్లు తెప్పించే పని ముంగటేసుకుంటాడు అని అందరూ అనుకుంటుంటే మెగాస్టార్ పెద్ద షాకే ఇచ్చిండు. సినిమాల తమ్ములకి, ఇంటోళ్ళకి, ఊరికి ఎసంటి కష్టం వచ్చినా సాయం కావాలన్నా పానాలు కూడా లెక్క చేయకుండా ముంగటపడే చిరంజీవి బయట కూడా ఎవరికి ఆపద సాపదొచ్చినా అరుసుకుంటాడు, తిప్పలొచ్చినా తీరుస్తాడు అని ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటారు. కానీ సొంత తమ్ముడు పవన్ కోసం మాత్రం ప్రచారం చేస్తానికి రాను, రాలేను, రాబోను అని చెప్పే వరకలా ముచ్చట తెలిసిన అంత అగో ఇదెక్కడిచ్చేంతన మోన్ అనుకోబట్టిరు. మొన్న మన చిరంజీవి ఉండి మా తమ్ముడు పవన్ గెలిపిరి, జనసేనకు ఓటేయిరి అని చెప్పుకుంటా ఓ వీడియో రిలీజ్ చేసే కదా, దాంతో ప్రసారానికి పబ్లిక్ లకు కూడా రేపో ఎల్లుండో వస్తారని టాక్ నడిచింది. ఇక ఇదే ముచ్చట చిరంజీవిని అడిగి నేనిప్పుడు ఏ రాజకీయ పార్టీ లేను, నా తమ్ముని గెలుపు కోసం పనిచేస్తున్నా, నేను పవన్ తరఫున ప్రసారం చేస్తేందుకు పిఠాపురం పోతున్నా అని మీడియాలో రాసుకొచ్చిరు గాని అసలు ఏం లేదు, అసలు నన్ను ప్రసారానికి రమ్మని నా తమ్ముడు కూడా ఎప్పుడు అడగలేదు అని అసలు ముచ్చట అవతలేసిండు. నేను రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు, తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు, నా కంఫర్ట్ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి, తన తన జీవితంలో అనుకుంది కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను, నేను ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయటకు వచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం. ఇక చిరువి ముచ్చట చెప్పే వరకలా అయ్యో మెగాస్టార్ ఇటు దిక్కొస్తలేడా అని పిఠాపురంలో ముఠామేస్త్రి ఫ్యాన్స్ కటకటా అనుకుంటుంటే వీడియో పెట్టి సపోర్ట్ అయితే ఇచ్చిండు. మీదికెళ్ళి కామననే జనసేన కానీ పవన్ చేతికి 5 చెక్ ఇచ్చిండు. ఇప్పుడు పాలిటిక్స్ లేను అని ఆయన చెప్పేది కూడా నిజమే కదా అని ఇంకొందరు అనుకోబట్టి లాజికులు తీసి.